ఎగ్గును కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరుగులు తీస్తుంది. మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు వరతలు పట్టితడంతో ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంల గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. 28 గేట్లను ఎత్తి నీటిని దిగున ఉన్న శ్రీశైలం జలాశయానికి వదులుతున్నారు. జూరాలకు కొనసాగుతున్న వరద పరిస్థితిపై మరింత సమాచారం మా రిపోర్టర్ మణికంఠ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి వరప్రదాయనిగా నిలిచినటువంటి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పర్వాలు తొక్కుతూ జూరాలకు వచ్చి చేరుతుంది. గత కొంతకాలంగా కర్ణాటక మహారాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి నారాయణపూర్ ఆల్మట్టి డ్యాంల నుంచి నీటిని భారీగా దిగువకు రిలీజ్ చేస్తున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టు మొత్తం కూడా నిండుకుండలా మారిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ మనం విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు, ఇక్కడ 28 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ బిరబిర పరుగులు తీస్తూ శ్రీశైలం జలాశయానికి చేరుకుంటుంది. మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ఫ్లో, జూరాల ఇన్ఫ్లో ఏదైతే ఉందో అది 2,25,000 క్యూసెక్లుగా నమోదవుతుంది. దీంతో స్లిప్వే గేట్స్ ద్వారా 1,96,155 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జల విద్యుత్ కేంద్రం ఉందో జల విద్యుత్ కేంద్రంకు 22,500 క్యూసెక్లను నీటిని విడుదల చేస్తున్న అధికారులు. దీంతో జూరాల దగ్గర మొత్తం చూసుకున్నట్టయితే ఇప్పుడు జలమయమైనటువంటి పరిస్థితి నెలకొంది. జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు వదులుతుండడంతో ఇక్కడ జూరాలకు అనుసంధానంగా ఉన్నటువంటి నెట్టెంపాడు, రామన్పాడు, భీమా 1, భీమా 2, కోయిల్ సాగర్ కూడా ఇవన్నీ కూడా జలకళను సంతరించుకుంటున్నాయని చెప్పి చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే నెట్టెంపాడు ప్రాజెక్టుకు 750 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. దీంతోపాటు కోయిల్ సాగర్ లిఫ్టుకు 315 క్యూసెక్లు, భీమా లిఫ్ట్ 2కు 750 క్యూసెక్ల నీటిని కూడా వదులుతున్న పరిస్థితి నెలకొంది. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే జూరాల ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.657 టీఎంసీలుగా నమోదవుతుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి కింద ఏదైతే జూరాల యొక్క ప్రధాన కాలువలైన కుడి ఎడమ కాలువల ద్వారా కూడా నీటిని సాగుకు విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. కుడి ప్రధాన కాలువ ద్వారా 652 క్యూసెక్లు, ఎడమ ప్రధాన కాలువ ద్వారా 750 క్యూసెక్లు, సమాంతర కాలువ ద్వారా 300 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ విధంగా మొత్తానికి చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిగా అవుట్ఫ్లో 221,370 క్యూసెక్లుగా నమోదవుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదులుతుండడంతో రైతాంగం మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది గేట్లను ఎత్తివేసి రెండవసారి కూడా నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే క్రమంలో గత వారం రోజులుగా జూరాల దగ్గర మొత్తం కూడా వరద ఉధృతి స్థిరంగా ఉండడంతో గేట్లు ఎత్తలేదు. వారం క్రితం వరకు కూడా 11 గేట్లను ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేశారు అధికారులు. ఇదే క్రమంలో ఈరోజు ఏదైతే ఈ 2 రోజుల నుంచి కూడా భారీగా ఎగువ రాష్ట్రాల నుంచి వరద ప్రవహించడంతో 28 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏదైతే లోతట్టు ప్రాంతాలు, కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు సూచించారు. రైతాంగం కూడా ఇప్పటికే మొదటి దశలోనే వ్యవసాయ పనులను ప్రారంభించుకున్నారు. రైతులంతా కూడా తమ తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన పరిస్థితి నెలకొంది. ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఇంకా రానున్న కాలంలో ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. వరద ప్రవాహం పెరిగినట్టయితే మరికొన్ని గేట్లు తెరిచి కూడా నీటిని దిగువకు విడుదల చేస్తామని చెప్పి అధికారులు చెబుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ లక్ష్మణ్తో మణికంఠ, రాజ్ న్యూస్, జూరాల ప్రాజెక్టు నుంచి.